నిజామాబాద్ జిల్లా అంతటా అక్రమ లక్కీ డ్రా దందా నడుస్తోంది. పేద మధ్యతరగతి ఫ్యామిలీలే టార్గెట్గా దందా సాగుతోంది. డ్రాల నిర్వాహకులు కోట్లు వసూలు చేసి బోర్డులు తిప్పేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో బాధితుడు సుమారు 20,000 నుండి 30,000కు పైగా పోగొట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్రమ లక్కీ డ్రాల దందా జోరుగా సాగుతోంది. జిల్లాలో ఎంటర్ప్రైజెస్ల పేరుతో దందా జరుగుతోంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఎంటర్ప్రైజెస్ల నిర్వహణకు తీసుకున్న అనుమతులతో వందల మంది సభ్యులను చేర్చుకుని ఈ దందాను నడిపిస్తున్నారు. ప్రతి నెలా ఒకరోజు లక్కీ డ్రాలను నిర్వహించి అందులో నెంబర్ వచ్చిన విజేతలకు బహుమతులు, వస్తువులను ఇచ్చి లక్కీ డ్రాల నిర్వాహకులు మాత్రం కోట్ల రూపాయలతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. నిజామాబాద్లో కనీసం అంటే ఒక 50 నుంచి 60 కోట్లు బొంబాయి అనే పునే బేస్డ్గా పనిచేసినటువంటి ఒక కంపెనీ కూడా మరి ఇట్లాగే చేసింది. అట్లందరూ మోసపోయారు. అట్లాగే ఈటీవల కాలంలో కూడా ఈ ఎంటర్ప్రైజెస్, అట్లాగే ఈ చైన్ సిస్టాన్ని కూడా తక్షణమే ప్రభుత్వం బాధితుల్ని గుర్తించి, ఆ బాధ్యులను గుర్తించి ఎవరైతే ఈ ముఠాలకే న్యాయకులుగా ఉన్నారో, ఈ మొత్తం ఈ నయా దందాన్ని తీసుకొచ్చి ఈ వైట్ కాలర్ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పట్టుకొని శిక్షించాలి. నిజామాబాద్ నగరంతో పాటు నవీపేట్, వర్ణి, బోధన్, బాన్సువాడ, కామారెడ్డిల్లోనూ లక్కీ డ్రాల దందా నడుస్తోంది. ఒక్కొక్క సభ్యుని దగ్గర 1000 నుంచి 1500 వసూలు చేసి 1000 నుంచి 3000 మందితో లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో స్కీమ్ ద్వారా 30 లక్షల నుంచి ప్రారంభమై 1 కోటి రూపాయల వరకు ప్రతి నెల సభ్యుల నుంచి వసూలు చేస్తున్నారు. వేల సంఖ్యలో సభ్యులు ఉంటే ప్రతి నెల 50 లోపు విజేతలకు వస్తువులను ఇచ్చి మిగిలిన సొమ్మును జేబులో వేసుకుంటున్నారు. ఈ ఏదైతే లక్కీ డ్రాల పేరుతో ఎంటర్ప్రైజెస్ నడుపుతా ఉన్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో ప్రజలందరూ ఆశలు పడి మాకు ప్రైజులు వస్తాయేమో అని చెప్పేసి భ్రమపడి ఈరోజు దీంట్లో డబ్బులు కడతా ఉన్నారు. వీళ్ళందరికీ 90% మంది పైగా వీళ్ళు మోసపోతూ ఉన్నారు. దీనికి సంబంధించి వీళ్ళందరికీ వాళ్ళు చెల్లించిన డబ్బులన్నింటిని కూడా తిరిగి ఇప్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లక్కీ డ్రా స్కీమ్లపై పోలీస్ శాఖ సీరియస్గా ఫోకస్ పెట్టింది. నిర్వాహకులపై కేసులు పెట్టి సీజులు చేశారు. తర్వాత మళ్లీ లక్కీ డ్రాల దందా కొనసాగింది. ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వేడుకలుగా లక్కీ డ్రాలు రోజుకో చోట జరుగుతూనే ఉన్నాయి. కోట్ల రూపాయలను వసూలు చేసిన నిర్వాహకులు ఏ క్షణమైనా బోర్డు తిప్పే అవకాశం ఉండడమే ఆందోళన కలిగిస్తోంది. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో 1000 రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి ఉడాయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటిపైన నిఘా లేకపోవడంతో ఈ లక్కీ డ్రా ద్వారా, లాటరీ ద్వారా, స్కీమ్ల ద్వారా డబ్బులు కట్టినటువంటి ప్రజలు, యువకులు నష్టపోతా ఉన్నారు. లక్కీ డ్రాలో ఎక్కువగా పేద మధ్యతరగతి కుటుంబాల వారు సభ్యులుగా చేరుతున్నారు. ఇళ్లు, కార్లు, ప్లాట్లు, బంగారు ఆభరణాలు, బైకులు, ఖరీదైన వస్తువులు వస్తాయని నమ్మిస్తున్నారు. గడిచిన 2 ఏళ్లలో లక్కీ డ్రాలకు సంబంధించి కేవలం 4 కేసులు మాత్రమే నమోదు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులకు మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలున్నాయి. తాజాగా లక్కీ డ్రాల నిర్వాహకులు కోట్లు వసూలు చేసి బోర్డులు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఒక్కో బాధితుడు సుమారు 20,000 నుండి 30,000కు పైగా పోగొట్టుకున్నారు. ప్రజల్ని మభ్య పెడుతున్నారు. వీళ్ళు ఏంటంటే చిన్న స్కీమ్ అనుకుంటారు ప్రజలు. కాకపోతే దాన్ని ఒకసారి వెరిఫై చేస్తే దాదాపు కోట్లలో వాళ్ళు చీట్ చేస్తున్నారు. మధ్యతరగతి, కింది తరగతి వ్యక్తుల యొక్క వాళ్ళ అవసరాన్ని గుర్తించి వీళ్ళు ఓ టీవీ 20,000 కడితే టీవీ వస్తుంది, లేదంటే కొనుక్కున్నప్పుడు 20,000 వస్తుంది. వీళ్ళు స్కీమ్లో కూడా 20,000 పెడితే లాస్ట్ ఒక టీవీ అయితే వస్తుంది, లేకుంటే ఏదైనా లక్కీ కూపన్ దొరికితే ఇంకా ఎక్కువ డిమాండ్ వస్తుందన్న ఆ కాన్సెప్ట్లో వీళ్ళు మధ్యతరగతి ప్రజల్ని బాగా ఆకర్షితం చేసి ఈ రకంగా మోసాలు జరుగుతుంది. జిల్లాలో లక్కీ లాటరీ దందాన్ని నియంత్రించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.